విజయ్ దేవరకొండ కి హీరోగా బ్రేక్ ఇచ్చిన పెళ్లి చూపులు సినిమాలో ప్రియదర్శి తో కలిపి మరొక నటుడు మనకు కనిపిస్తాడు అభయ్ నవీన్ ఆ తర్వాత చాలా సినిమాల్లో తనదైనటువంటి ప్రతిభతో ఆకట్టుకున్నాడు కాకపోతే అటు కామెడియన్ గాను ఇటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను కాలేక రకరకాల పాత్రలతో అలరించే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అతను ఫస్ట్ టైం డైరెక్టర్ గా మారి రూపొందించిన సినిమా రామన్న యూత్ సినిమా పూర్తయి చాలా కాలం అయింది అయితే ఈ మధ్య కాలంలో కొంచెం సిద్ధార్థ ట్రైలర్ రిలీజ్ చేయడం హీరో సిద్ధార్థ ట్రైలర్ రిలీజ్ చేయడం రిలీజ్ ఫంక్షన్ కి కొంచెం హడావిడి చేయడం అతను రిలీజ్ చేసిన ట్రైలర్ ఆకట్టుకోవడం ఇవన్నిటి ద్వారా కాస్త ఆలస్యంగా అయినా ఆకట్టుకునేలాగే థియేటర్ల ముందుకు వచ్చింది ఈ సినిమా మరి సినిమా ఎలా ఉందనే చూద్దాం ఇది కూడా ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ ఇన్నోసెంట్ యూత్ స్టోరీ గ్రామాల్లో ఉండేటువంటి యువత పొలిటికల్ పార్టీలను నమ్ముకొని పొలిటీషియన్స్ నమ్ముకొని వాళ్ళ టైం అంతా ఎలా వేస్ట్ చేసుకుంటున్నారు సరైన నాయకుడిని ఎంచుకోవడం ఎంత ఇంపార్టెంటో సరైన నాయకుడికి అనుచరుడుగా ఉండాలనుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ చెప్పడం ఈ సినిమా ఉద్దేశంగా కనిపించాలని దానికోసం ఒక తెలంగాణ ప్రాంతంలోని తెలంగాణలో సిద్దిపేట ప్రాంతంలో ఒక చిన్న గ్రామాన్ని ఎంచుకోవడం ఆ గ్రామంలో ఉన్న యువత స్థానిక ఎమ్మెల్యేకి అభిమానులుగా మారి ఆ ఎమ్మెల్యే ఏదో ఒకసారి పేరు పెట్టి పిలిచాడని చెప్పేసి ఆ ఎమ్మెల్యేకి తాము తెలుసని తాము కూడా యూత్ లీడర్ అయిపోవచ్చని లీడర్స్ అయిపోవచ్చని కలలుగంటూ ఊర్లో పని పాట లేకుండా తిరుగుతూ ఫ్లెక్సీలు కొట్టించి దాని ద్వారా వచ్చినటువంటి గొడవలో ఇరుక్కొని చివరికి ఎమ్మెల్యేని కలవడానికి హైదరాబాద్ వరకు వచ్చి నానా తంటాలు పడతారు ఆ తంటాలన్నీ ఎలా ఉంటాయి అనేది థియేటర్లో చూడాలి బట్ ఈ సినిమా మాత్రం ఈ తరానికి ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఒక మంచి మెసేజ్ లాగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే గ్రామాల్లోనే కాదు ఎక్కడైనా సరే యూత్ పార్టీల వెనక నాయకుల వెనక తిరుగుతూ తమ కెరీర్లు పాడు చేసుకుంటున్నారు పేరెంట్స్ కంటే కూడా ఈ నాయకులకి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు ఏ చిన్న సందర్భం వచ్చినా వాళ్ళ కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి సిద్ధం పడుతున్నారు అలాంటి త్యాగాలు వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే లైఫ్లో ఎలా సెటిల్ అవుతారు అని చెప్పడం సినిమా ప్రధాన ఉద్దేశంగా ఉంది ఆ ఉద్దేశాన్ని మంచి ఎంటర్టైన్మెంట్ మిక్స్ చేసి తెలంగాణ మాండలికప్పు సొగసును కూడా మిక్స్ చేసుకుని రూపొందించాడు అభయ్ దర్శకుడు అభయ్ అయితే ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి కొంచెం యావరేజ్గా అనిపిస్తూ ఉంది బట్ దర్శకుడిగా అభయ్ అటు నటుడుగా అతనే హీరోగా నటించాడు అతను హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేస్తూ రూపొందించిన ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో అతను కొంచెం ఏదో ఒకే చోట కథ సాగుతున్నట్టు అనిపించడము లేదు సీన్స్ టకటక వెళ్తున్నట్టు అనిపించినా ఏదో ఏదో లో మైనస్ అనిపిస్తుంది అని ఒక ఫీలింగ్ కలుగుతుంది మనకు బట్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎప్పుడైతే కథ కారెక్కుతుంది అనేది మీరు సినిమాలో చూస్తే తెలుస్తుంది కథ ఎప్పుడైతే కారెక్కుతుందో కథనం కూడా పరుగులు పెడతాము సిద్దిపేట రావడం ఎమ్మెల్యేని కలవడం కోసం సిద్దిపేట రావడం అక్కడి నుంచి కుదరగా హైదరాబాద్ రావడం ఈ క్రమంలో అనేక అవమానాలు ఎదుర్కోవడం ఏకంగా ఏ ఎమ్మెల్యేని అయితే కలవడానికి వచ్చారో ఆ ఎమ్మెల్యేనే వెళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టించడం ఇవన్నీ ఒక ఐ ఓపెనర్గా ఉంటాయి మనకు కళ్ళు తెరుచుకునేలాగా కనిపిస్తూ ఉంటాయి అంటే మన గ్రామానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే మన పర్మిషన్ తీసుకొని మన గ్రామానికి రాడు మనం ఎమ్మెల్యేని కలవాలంటే పర్మిషన్ ఎందుకు తీసుకోవాలి అనే ఒక పాయింట్ ఒక క్వశ్చన్ ఈ సినిమాలో వెరీ అట్రాక్టివ్గా ఉంది దాని చుట్టూనే ఈ కథనం సెకండ్ హాఫ్ అంతా నడుస్తుంది అది చాలామంది యూత్ అనే కాదు ఎవరైనా సరే ఒక నాయకుడిని ఎంచుకోవడం ఒక నాయకుడికి అనుచరుడిగా ఉండడం అనేది ఎంత పెద్ద టాస్క్ అనేది లేదా అతను ఎలా నిర్ణయించుకోవాలనేది తెలియాలంటే మనం ఈ సినిమా చూడాలి రామన్న యువతలో నటన పరంగా చూస్తే మనకు అభయ్ తనే ప్రధాన పాత్రలు నటించాడు హీరోయిన్గా లోకల్గా ఉండే ఒక అమ్మాయిని తీసుకున్నారు వీళ్ళిద్దరి పాత్రలు నటన చాలా సహజంగా ఇదిపోయాయి అలాగే ఈ మై విలేజ్ షో ద్వారా ఫేమ్ అయినటువంటి అనిల్ పాత్ర కూడా బాగుంది అతను బాగా నటించాడు ఇక ముఖ్య పాత్రలో అభయ్ చేసిన మంచి పని ఏంటంటే స్టేజ్ ఆర్టిస్టులని కొంతమందిని లోకల్ ఆర్టిస్టులను కొంతమంది తీసుకోవడం వల్ల సినిమాలో మనకు వాళ్ళ పాత్రలు వాళ్ళ నటన చాలా సహజంగా న్యాచురల్గా అనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆత్మగౌరవంగా బతకాలంటే మన పని మనం చేసుకోవాలని చెప్పేసి ఒక క్యారెక్టర్ ఉంటుంది అతను బాగా చేశాడు అతని పాత్ర చూస్తున్నప్పుడు మనలా కూడా ప్రతి గ్యాంగ్లో అలాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి అనిపించేలాగా అతని పాత్ర ఉంది బాగా నటించాడు అతను మిగతా పాత్రలని వారి ఎవరి పాత్రలు తగ్గట్టుగా వాళ్ళు బాగా యాక్ట్ చేశారు పాటల పరంగా చూసుకుంటే రెండు మూడు పాటలు చాలా చాలా బాగున్నాయి పిక్చరైజేషన్ చాలా బాగుంది లొకేషన్స్ బాగున్నాయి మ్యూజిక్ కూడా నేపథ్య సంగీతం ఇంకా చాలా బాగుంది టెక్నికల్గా చూసుకుంటే మ్యూజిక్ చాలా బాగుంది పాటలు బాగున్నాయి సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి చాలా పరిమితమైన బడ్జెట్లో పక్కాగా రాసుకొని తీసినట్టుగా ఈ సినిమా కనిపిస్తుంది దర్శకుడిగా అభయ్ నవీన్ ఇది ఫస్ట్ సినిమా అయినా అతని టేకింగు మేకింగు ఒక క్లారిటీతో కనిపిస్తూ ఉన్నాయి అంటే ఒక ఖచ్చితమైన షార్ట్ డివిజన్ కూడా చాలా చాలా బాగుంది అంటే ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకోవడం కొన్ని షార్ట్స్ అద్భుతంగా క్యాప్చర్ చేశాడు అది గ్రామాల్లో జరిగేటువంటి పండగ సీజన్లో కానీ ఇంకా గొడవలు జరిగేటప్పుడు కానీ కొన్ని షార్ట్స్ అతను క్యాప్చర్ చేసిన విధానం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక దర్శకుడిగా కూడా అతనికి నటుడుగానే కాదు దర్శకుడుగా కూడా ఒక మంచి భవిష్యత్తు ఉంది అనిపించేలాగా ఈ సినిమా చూసినప్పుడు అనిపిస్తుంది నాకు రాబోయే రోజుల్లో అతని నుంచి కొంచెం మరిన్ని మంచి కథలు వస్తాయేమో చూడాలి ఈ కథకు సంబంధించి అయితే ఫస్ట్ హాఫ్ జస్ట్ యావరేజ్ అనిపించిన సెకండ్ హాఫ్తో బాగా మెప్పించాడు కథాకథనం ఆకట్టుకుంటుంది సో ఆల్ ద బెస్ట్ అభయ్ నవీన్.